हेलो फ्रेंड्स मनम संगमेश्वर देवाल दर मन उन्ना संगमेश्वर देवाल वी कड़प जिल्ला वीरपनपल्ली मंडल समीप्ल्ल बाबाग्नि नदी ओड्डुन संगमेश्वर देवालयालु उन्नायि संगमेश्वर देवालयालकु पेरु ఎలా వచ్చిందంటే ఇక్కడ రెండు నదులు సంగమించడం వలన ఆ ప్లేస్లో ఈ గుడులు కట్టించారు కాబట్టి అందుకు సంగమేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది ఈ గుడి లోపల శివుడు కొలువై ఉంటాడు ఈ గుళ్ళు వచ్చి చాలా పురాతన కాలమైన గుళ్ళు కాబట్టి ఈ రాతి గోడలు ఆ రాతి గోడల మీద ఉన్న శిల్పాలు కానీ చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సంగమేశ్వర దేవాలయాలు లోపలికి మనం వెళ్ళే ఒక దారం వద్ద మనం చేరుకున్నాము ఇక్కడికి చేరుకున్న తర్వాత మనము ఇక్కడనే టెంకాయలు అవన్నీ కొనుక్కోవచ్చు అన్నీ మనకు వాటర్ ఉంటాయి గుడు చిదురుగా మహానంది ఉంటుంది చూడండి మనం ఇప్పుడు గుడి లోపలికి మనం పోతున్నాం చూసారా అక్కడ శివలింగ రూపంలో మనకు శివుడు దర్శనమిస్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ పూజారి ఉంటాడు ఒక టికెట్ వచ్చి 10 రూపాయలు ఒక మనిషికి వచ్చి మనం దర్శనం అయిపోయిన వెంటనే ఈ గుడి చుట్టుగారం చూడండి ఎంతో బాగుంటుంది ఈ గుడి లోపలే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది చూశారు కదా ఎంతో మహా పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఎంతో పుణ్యం చేసుకుంటారు ఇలాగే చూడండి ఈ గుడి చుట్టుగారం ఎప్పుడో పురాతన కాలం కట్టించిన ఆ రాతి స్తంభాలు కానీ ఇప్పటి వరకు అవి చెక్కు చెదరలేదంటే ఎంత స్ట్రాంగ్గా కట్టించారు చూడండి ఈ రాతి స్తంభాలు చూడండి ఇప్పుడు మనం గర్భగుడి వెనకాల ఉన్న ప్లేస్లో చూడండి ఎంతో అందంగా ఆ నాటి శిల్పకళ చూడండి ఎన్నో శిల్పాలే ఈ రాతి మీద చెక్కారు ఆ రాళ్ళు చూసారా ఎంతో పెద్దగా మనకు కనిపిస్తాయి చూడండి ఎన్నో రాతి మీద ఎన్నెన్నో శిల్పాలు ఆ కాలంలో చెక్కారు ఇలాంటి గుడికి మనం వచ్చామంటే చాలు అదృష్టంగా మనము భావించాలి ఈ చూడండి ఇదంతా ఈ గోపురం కట్టించారు ఇదంతా రాతి గోపురం ఇలాగే చూడండి ఈ గుడి లోపల చిన్న చిన్న గదులు ఉన్నాయి దాదాపు ఒక 10 దానా ఈ గదులు అనేది ఉంటాయి చూశారు కదా ఈ లోపల ఉన్న ఆ గోపురాలు కానీ ఈ చుట్టూ చూడండి ఇక్కడ చిన్న కళ్యాణ మండపం కూడా ఉంది చూడండి ఎంతో పెద్ద రాళ్ళతో గ్రానైట్ రాళ్ళతో ఈ గుడిని కట్టించాను చూశారు కదా గుడి లోపల ఎంత విశాలంగా ఈ ప్లేస్ ఉందో గోపురం చాలా ఎత్తులో మనకు కనిపిస్తుంది చూడండి గుడి పక్కనే పాపాగ్య నది ప్రవహిస్తున్నది చూశారు కదా ఎంతో అందమైన పాపాగ్య నది కూడా మనకు కనిపిస్తుంది దాంట్లో స్నానాలు చేసి ఈ గుడి దర్శనం చేసుకుంటాన్నారు ప్రజలందరూ